అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు ఎక్కువ మంది గెలవబోతున్నారు అని చెప్పిన శ్రీ ఆత్మసాక్షి సర్వే పార్లమెంటుకి సంబంధించి కూడా, పార్లమెంటు 25 స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఉంది కాబట్టి, ఎవరు గెలుస్తున్నారు ఆ పార్లమెంట్ స్థానాన్ని అనేది కూడా ఒక లిస్ట్ ఇచ్చింది, ఒక సర్వే చేసింది. ఆ సర్వేని మనం చూసుకున్నట్టయితే శ్రీ ఆత్మసాక్షి చేసిన సర్వే యాజ్ ఆన్ 23/3/2024 మార్చి 23 నాటికి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వ్యక్తమైనటువంటి ఈ యొక్క భావాలకు సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది కూడా ఒక సర్వే చేశారు. ఆ సర్వేని ఒకసారి మనం చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం రెండు చూస్తే, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం పార్లమెంటు స్థానాన్ని కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే విశాఖపట్నం జిల్లాలో 3 పార్లమెంట్లు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, అనకాపల్లి, అరకు. దీనికి సంబంధించి మనం చూస్తే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని కూటమి అభ్యర్థి గెలుచుకోబోతున్నారు. అదేవిధంగా మరో పార్లమెంట్ స్థానం అనకాపల్లిని కూడా కూటమి అభ్యర్థి గెలుచుకోబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అరకు పార్లమెంటు స్థానంలో మాత్రం క్లీన్ కంటెస్ట్ ఉంటుంది, అయినా కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నట్లు చెప్తుంది శ్రీ ఆత్మసాక్షి సర్వే. నెక్స్ట్ మనం చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 3 పార్లమెంటు స్థానాలు, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఈ 3 పార్లమెంటు స్థానాలను కూడా కూటమి అభ్యర్థులే గెలుచుకోబోతున్నారు. కాకినాడ కూటమి, రాజమండ్రి కూటమి, అమలాపురం కూటమి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని కూటమి అభ్యర్థి గెలుచుకోబోతున్నారు. అదేవిధంగా ఏలూరును కూడా కూటమి అభ్యర్థులే గెలుచుకోబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలు, ఒకటి విజయవాడ, 2 మచిలీపట్నం. ఈ విజయవాడ అండ్ మచిలీపట్నం రెండింటిని కూడా కూటమి అభ్యర్థులే గెలుచుకోబోతున్నారు. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, ఒకటి గుంటూరు, 2 నర్సరావుపేట, 3 బాపట్ల. ఇక్కడ చూసుకున్నట్టయితే మూడింటిని కూడా గుంటూరు కూటమి, నర్సరావుపేట కూటమి, బాపట్ల కూడా కూటమి గెలుచుకోబోతుంది. దాంతోపాటు ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం ఒంగోలు, ఇక్కడ ఒంగోలు కూడా కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే చిత్తూరు జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఒకటి చిత్తూరు, 2 తిరుపతి. ఇక్కడ చిత్తూరును కూడా కూటమి అభ్యర్థి, తిరుపతి కూడా కూటమి అభ్యర్థి ఇక్కడ గెలుచుకోబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఒకటి అనంతపూర్, 2 హిందూపూర్. ఈ రెండింటిని కూడా టీడీపీ గెలుచుకోబోతుంది, అనంతపూర్ కూటమి, హిందూపూర్ కూటమి. నెక్స్ట్ మనం చూసినట్టయితే కడపలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఒకటి కడప, 2 రాజంపేట. ఈ 2 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు రాజంపేట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కర్నూలులో కూడా మనం 2 ఉన్నాయి, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, దాంట్లో ఒకటి కర్నూలు, 2 నంద్యాల. ఈ 2 కూడా కీన్ కంటెస్ట్లో ఉంటాయి, అయినా కానీ టీడీపీ గెలుస్తుంది. కర్నూలు కీన్ కంటెస్ట్లో ఎడ్జ్ టీడీపీకి ఉంది, నంద్యాల కూడా సేమ్ కీన్ కంటెస్ట్లో ఎడ్జ్ ఇక్కడ టీడీపీకి ఉన్న పరిస్థితి. పార్లమెంటు స్థానాలు మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో 20 స్థానాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుంది అన్నట్టు తెలుస్తుంది. దాంట్లో 2 మనం చూస్తే ఆ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అదే కడప అండ్ రాజంపేట. 3 కీన్ కంటెస్ట్లో ఉంటాయి, 3 కీన్ కంటెస్ట్లో ఉండగా మనం చూస్తే
నంద్యాల అండ్ కర్నూలు కీన్ కంటెస్ట్ లో ఉన్నప్పటికీ టీడీపీ గెలుస్తుంది, అరకు కీన్ కంటెస్ట్ లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అన్నట్టు శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. ఈ సర్వే మాత్రం నిజంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒక పెద్ద దెబ్బ చెప్తున్నారు. ఎందుకంటే టోటల్ గా పార్లమెంట్ 25 పార్లమెంటులో 20 కూటమి అభ్యర్థులు గెలుచుకుంటుంటే 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 కీన్ కంటెస్ట్లు ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. నిజంగా మనం 175 నియోజకవర్గాల్లో 136 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలుస్తారు అన్నట్లు తెలుస్తోంది. ఇది యాజ్ ఆన్ అంటే మార్చి 23 నాటికి మూడవ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మూడు. ఇంకా ఎలక్షన్ జరగడానికి టైం ఉంది, ఇంకా దగ్గరగా 40 రోజులకు పైగా టైం ఉంది. ఈ టైంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరుగుతాయా లేదా ఉన్న సీట్లు పోతాయా, లేకపోతే టీడీపీకి సీట్లు తగ్గుతాయా అనే విషయం తెలియాల్సి ఉంది.